ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియమైన పరలోక తండ్రి, మీ పరిశుద్ధమైన ఉన్నతమైన శ్రేష్టమైన ఘనమైన మీ నామమునకు వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము దేవా. గతించిన దినములన్నీ కూడా మమ్మలను కాపాడి తిరిగి మరొక నూతన దినములోనికి నడిపించినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈ నూతన దినాన్ని చూడని వారు ప్రపంచంలో ఎందరో ఉన్నారు తండ్రి. మాకైతే ఇట్టి భాగ్యమును మీరు ప్రసాదించి విలువైన మీ మాటలు వినే అవకాశమును ఈ దినమందు మాకు అనుగ్రహించినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మీ పిల్లలు మీ మాటలు వినుచుండగా తోడుగా ఉండండి. అర్థం చేసుకునే జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి. కేవలం విని విడిచిపెట్టేవారుగా కాక విన్న మాటలకు విలువనిచ్చి ప్రతి ఒక్కరూ నీ కొరకు బ్రతికే భాగ్యాన్ని దయచేయండి. నీ మాటలు బోధిస్తున్న నాకును మీ జ్ఞానమునిచ్చి మీ పిల్లలకు అర్థమయ్యే విధంగా నీ వాక్యాన్ని బోధించగలుగుటకు కృపచూపుమని సహాయము చేయమని మహిమా ఘనత ప్రభావములు మీకే చెల్లిస్తూ మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామమున ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. మీకందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు. ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు పరిశుద్ధ గ్రంథములో నుండి దేవునికి స్నేహితుడుగా ఉండగలవా, దేవునికి స్నేహితుడుగా ఉండగలవా అనే ఒక మంచి సందేశాన్ని మనం పరిశుద్ధ గ్రంథములో నుండి నేర్చుకుందాం. దేవునికి స్నేహితుడుగా ఉండగలవా? ప్రియమైన దేవుని వారలారా, ఈ లోకంలో ఉన్న మనుషులంతా కూడా స్నేహం చేయటానికి ఇష్టపడుతున్నారు. చిన్నలైనా పెద్దలైనా వృద్ధులైనా ప్రతి ఒక్కరూ స్నేహం చేయాలని అనుకుంటారు. ఎవరు స్నేహం ఎవరితో స్నేహం చేయాలని అనుకుంటున్నారని మనం ఆలోచిస్తే, ధనవంతులతో స్నేహం చేయాలని, ప్రభుత్వ ఉద్యోగాలు కలిగిన వారితో స్నేహాలు చేయాలని, మనకు సహాయపడగలిగిన వారితో స్నేహం చేయాలని ప్రతి ఒక్కరూ కూడా ఆరాటపడుతూ ఉన్నారు. అంటే మనుషుల యొక్క ఆలోచనలో ఎంత స్వార్థం ఉందో చూడండి. ధనవంతులతో స్నేహం చేయాలి, మనకు ఉపయోగపడే వారితో స్నేహం చేయాలని అనుకుంటున్నారంటే మనుషులు స్వార్థప్రియులని మనకు అర్థమవుతుంది. పరిశుద్ధ గ్రంథంలో కూడా ధనము గల వారికి స్నేహితులు అధికంగా ఉంటారు అని వ్రాయబడింది. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 4వ వచనాన్ని మనము ఆలోచించగలిగితే, సొలొమోను గారు చెప్తున్నారు, ధనము గల వారికి స్నేహితులు అధికముగా ఉంటారట. దరిద్రుడైతే తనకున్న స్నేహితులను కూడా పోగొట్టుకుంటాడట. చూసారండి, ధనము గల వారికి స్నేహితులు అధికముగా ఉంటారు, ఎక్కువ మంది ఉంటారట. దరిద్రుడైతే తనకున్న స్నేహితులను కూడా పోగొట్టుకుంటాడని వాక్యంలో మనం చూస్తున్నాం. మహాజ్ఞాని అయిన సొలొమోను గారి ద్వారా చెప్పబడిన మాటలండి ఇవి. ధనము గలవారికే స్నేహితులు అధికంగా ఉంటారట. ఎందుకు? ధనం గలవాడితో స్నేహం చేస్తే మా అవసరాలు తీరుస్తాడు, ఆపదలో ఉన్నప్పుడు మమ్మలను ఆదుకుంటాడు అని ఒక ఆలోచనతో ధనము గల వాళ్లతోనే ఎక్కువ మంది స్నేహం చేయడానికి ఇష్టపడతారు. ఒకవేళ ఆ ధనము గలవాడే ఒకరోజు దరిద్రుడుగా మారాడనుకోండి, వెంటనే ఆ స్నేహాన్ని మానుకుంటారు మనుషులు. దరిద్రుడు తనకున్న స్నేహితులను కూడా పోగొట్టుకుంటాడని ఉంది అక్కడ చూడండి. ఒకప్పుడు ధనముండి దరిద్రుడుగా మారాడనుకోండి, ఉన్నదంతా పోగొట్టుకున్నాడు అనుకోండి, ఇక అతనితో స్నేహం చేయడానికి మనుషులు ఇష్టపడరు. దీనికి ఒక సరైన ఎగ్జాంపుల్ మనకు బైబిల్లో కనిపిస్తుంది, యోబు గారి జీవితం. యోబు గారు ఎంత ఆస్తిపరుడో మనకు తెలుసండి. ఆయనకు 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జతల ఎడ్లు, 500 జతల ఆడుగాడిదలు, బహుమంది పనివారు, వెండి బంగారములు కలిగిన వాడండి, పశువుల మందలు కలిగిన వాడు. ఒకప్పుడు ఉన్నతమైన స్థితిలో ఉన్నాడండి యోబు గారు. అలాంటి పరిస్థితుల్లో ఆయనకు స్నేహితులు కూడా ఎక్కువ మందే ఉన్నారు, ఆయనతో బాగా కలిసి ఉన్నారు, ఆయనతో స్నేహం చేశారు. ఒకరోజు ఏం జరిగింది? దేవుని యొక్క పరీక్షలో, అపవాది యొక్క శోధనలో యోబు గారు తనకున్న సమస్తాన్ని కోల్పోయారు. అపవాది శోధనలో ఉన్న ఆస్తులన్నీ కోల్పోయాడు.
ఆరోగ్యం కోల్పోయాడు, ఉన్న పిల్లలను కోల్పోయాడు. ఎలా మారిపోయాడంటే దరిద్రుడుగా మారిపోయాడు. ధనం ఉన్నప్పుడు స్నేహితులు ఉన్నారు. యోబు గారి స్నేహితులు మనకు బైబిల్లో కనిపిస్తారు. ఆ స్నేహితులను గురించి మాట్లాడుతూ తనకున్న ధనము పోయిన తర్వాత, ఆరోగ్యం పోయిన తర్వాత దరిద్రుడుగా మారినప్పుడు యోబు గారి మాటలు చూడండి ఎలా ఉన్నాయో. ఒక్కసారి యోబు గ్రంథము 19వ అధ్యాయము 14వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. యోబు గ్రంథము 19:14లో నా బంధువులు నా యొద్దకు రాకయున్నారు, నా ప్రాణ స్నేహితులు నన్ను మరచిపోయి ఉన్నారు అంటున్నాడండి. నన్ను మరచిపోయి ఉన్నారు, నా బంధువులు నా యొద్దకు రాకయున్నారు. ఏమంటున్నాడండి? నా బంధువులు నా యొద్దకు రాకయున్నారు, నా ప్రాణ స్నేహితులు నన్ను మరచిపోయారు అంటున్నాడండి. ఒక ఆయన అన్నాడు, బంధువులంటే బంధువులు కాదండి, వారు రాబంధులు అన్నాడండి. మనకు ఆస్తి ఉందనుకోండి, మనం ఇతరులకు ఉపయోగపడగలిగే స్థితిలో ఉన్నాం అనుకోండి, మన ఇల్లు ఎప్పుడూ కళకళలాడుతూ ఉంటుంది. ఎవరితో? బంధువులతో. వచ్చేటప్పుడే 4 జతల బట్టలు పెట్టుకొని వస్తారు. అతని ఇంటికి వెళ్ళిపోతే చక్కగా ఉండడానికి రూమ్స్ ఉన్నాయి, చక్కగా తినడానికి తిండి, అన్ని వసతులు ఉన్నాయి. ఒక 4 రోజులు అక్కడ హ్యాపీగా గడిపోద్దామని బట్టలు పెట్టుకొని వస్తారండి బంధువులు. అదే పేదవాళ్ళు అనుకోండి, ఒక గది ఉండి 2 కంచాలే ఉండి 1 మంచమే ఉందనుకోండి, ఒకవేళ రావలసి వచ్చినా వచ్చేటప్పుడే మళ్ళీ వెళ్ళే సమయాన్ని కూడా సెట్ చేసుకొని వస్తారు. ఉదయాన్నే వెళ్ళిన నేను మళ్ళీ మధ్యాహ్నానికి తిరుగుముఖం పట్టాలి, ఎందుకంటే మా బంధువులు ఇంట్లో ఉండడానికి అవకాశం లేదు, మమ్మల్ని సరిగా చూసుకోలేడు. మనుషులు ఎంత స్వార్థపరులో చూడండి. యోబు గారి దగ్గర ఆస్తులు ఉన్నప్పుడు బంధువులు బాగా తిరిగారు ఆయన దగ్గర. ఇప్పుడు ఆస్తులన్నీ పోగొట్టుకున్నాడు. ఆస్తులు పోతే ఏమంటారండి? దరిద్రుడుగా మారాడు. ఆరోగ్యం లేదు, ఆస్తులు లేవు. ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో యోబు గారు ఏమంటున్నారో తెలుసా? నా బంధువులు నా యొద్దకు రావడం లేదు, నా ప్రాణ స్నేహితులు, నీకు క్లోజ్ ఫ్రెండ్స్ మేము, మా స్నేహితుడు నీవు అని ఎప్పుడూ తన దగ్గరకు వచ్చి స్నేహం చేసే స్నేహితులు తన దగ్గర ఉన్నదంతా పోయిన తర్వాత ఒక్కడు కూడా రావట్లేదట, మరిచిపోయారట వాళ్ళు. నా ప్రాణ స్నేహితులు నన్ను మరచిపోయారు. ఎందుకు రావడం లేదు ఇప్పుడు యోబు గారి దగ్గరికి? తన దగ్గరకు వచ్చే పరిస్థితి లేదట. అంటే తన పరిస్థితి ఎలా మారిపోయిందని చెప్పుకుంటున్నాడండి. ఇలాంటి పరిస్థితుల్లో యోబు దగ్గరికి వెళితే వీళ్ళే అతనికి సహాయపడాలి. అలాంటి పరిస్థితుల్లో ఎవరైనా వెళతారండి? మనం వెళితే మనమే ఉపయోగపడాలి అతనికి, అతను మనకు ఉపయోగపడడు అని తెలిసిన తర్వాత ఎవరూ రావడానికి ఇష్టపడరండి. అలాంటి స్థితిలోనికి, అలాంటి పరిస్థితిలోనికి యోబు వెళ్ళిపోయాడండి. అందుకే దేవుడు మీకా గ్రంథంలో అసలు స్నేహితుడనే వాడినే మీరు నమ్ముకోవద్దన్నాడండి. మీకా గ్రంథము 7వ అధ్యాయము 5వ వచనాన్ని మీరు చూడగలిగితే ప్రియులారా, మీకా గ్రంథము 7వ అధ్యాయము 5వ వచనంలో స్నేహితులను గురించి దేవుడు మాట్లాడుతూ ఆయన చెప్తున్న మాట, స్నేహితుని యందు నమ్మిక ఉంచవద్దు, ముఖ్య స్నేహితుని కూడా నమ్ముకొనవద్దు అన్నాడండి. స్నేహితుని యందు నమ్మిక ఉంచవద్దు, ముఖ్య స్నేహితుని కూడా నమ్ముకొనవద్దు అన్నాడండి. ముఖ్య స్నేహితుని కూడా నమ్ముకోకూడదని దేవుడు చెప్తున్నాడండి. యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడైతే మనుషులను నమ్ముకొనవద్దు అన్నాడు ఆయన. మనుషుల విషయంలో జాగ్రత్త అన్నాడు. ప్రియమైన దేవుని వారలారా, మనుషులను నమ్ముకోవడం కంటే దేవుని నమ్ముకోవడం ఎంతో ఉత్తమం. కీర్తన గ్రంథంలో కూడా మనకు అనిపిస్తుంది, మనుషులను నమ్ముకునుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకునుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మనుషులను నమ్ముకోకూడదండి. ఒకవేళ నీతో నేను స్నేహం చేస్తున్నానని చెప్పినా ఆ స్నేహితుని కూడా నమ్మొద్దన్నాడు. ముఖ్య స్నేహితుని యందు కూడా నమ్మిక ఉంచవద్దు అని చెప్పాడంటే స్నేహితుల వలన ఎంత ప్రమాదం ఉందో దేవుడికి తెలుసండి. భవిష్యత్తు తిరిగిన వాడు కదండి ఆయన. ఈ మధ్యకాలంలో మనం ఎన్ని వార్తలు చూస్తున్నామండి, స్నేహం ముసుగులో ఎన్ని మోసాలు జరుగుతున్నాయి, స్నేహం పేరుతో ఎన్ని దారుణాలకు ఓడిగడుతున్నారు. ఈ మధ్యకాలంలో అండి ఒక చోట స్నేహితులు తన దగ్గర ఒక వ్యక్తితో స్నేహం చేస్తున్నారు, తన దగ్గర ఉన్న ఆస్తిని కాజేయటానికి దారుణంగా చంపేశారండి. ధనాన్ని తీసుకొని ఒక ప్రాంతానికి వెళుతుంటే మధ్యలో కాపుగాసి మంచి మాటలతో వాహనం ఎక్కేసి దూర ప్రాంతానికి వెళ్ళిన తర్వాత మనుషులు లేని ప్రాంతంలో అతన్ని దించి
దారుణంగా చంపేశారండి. ఆలోచించండి, ఎవరు చంపారని ఎంక్వైరీ చేస్తే ప్రాణ స్నేహితులే అతని ప్రాణం తీశారు అని తెలియజేశారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి, ముఖ్య స్నేహితుడిని కూడా నమ్ముకొని వద్దు అన్నాడండి. ఈ మధ్యకాలంలో ఒక సోదరుడు నాతో ఏడుస్తూ మాట్లాడుతున్నాడు. అన్నా, నేను ఒకడితో స్నేహం చేస్తున్నాను, బాగా నాతో స్నేహం పెంచుకున్నాడు, నేను లేనప్పుడు కూడా మా ఇంటికి వస్తున్నాడు, నా భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడన్నా, ఈ మధ్యకాలంలో నా భార్యను తీసుకొని వాడు వెళ్ళిపోయాడు దూర ప్రాంతానికని ఏడుస్తూ మాట్లాడుతున్నాడండి. ఇవన్నీ తెలిసిన దేవుడు స్నేహితుని నమ్ముకొనవద్దు, ముఖ్య స్నేహితుని కూడా మీరు నమ్ముకోవద్దు అని చెప్పాడండి. నమ్మిక ఉంచవద్దు, దేవుని మాత్రమే మనం నమ్మాలి. ప్రియమైన దేవుని వారలారా, మనుషులతో స్నేహం అన్నది అంత మంచిది కాదు. ఎవరితో స్నేహాన్ని పెంచుకోవాలి అంటే దేవునితోనే. దేవుడితో మనం స్నేహం చేయగలమా? చేయొచ్చండి. దేవుడు ఎంత గొప్పవాడండి. మనము మనుషుల్లో కాస్త ఆస్తిపరులతో బాగా ఉన్నవాళ్లతో స్నేహం చేయాలనుకుంటున్నాం, మరి దేవుడు ఎంత గొప్పవాడు! ఆయన సృష్టికర్త. మనం ఆపదలో ఉన్నప్పుడు మనకు ఆయన సహాయం చేస్తాడు, మనల్ని ఆదుకుంటాడు. నమ్మదగిన వాడు ఆయన. ఆ నమ్మదగిన ఆయనతో మనం స్నేహం చేయాలి, ఆయనతో స్నేహాన్ని పెంచుకోవాలి. బైబిల్ గ్రంథంలో దేవునికి స్నేహితుడు ఉన్నాడండి, ఆయన పేరు అబ్రహాం. బైబిల్ గ్రంథంలో మూడు పర్యాయములు అబ్రహాము దేవునికి స్నేహితుడు అని వ్రాయబడింది. ఒకసారి ఆ మాటలు చూడండి. దినవృత్తాంతముల 2:20 ఏమండి, అక్కడ అబ్రహాము దేవునికి స్నేహితుడు అని వ్రాయబడింది. ప్రియమైన దేవుని వారలారా, 2:20 నీ జనులైన ఇశ్రాయేలీల ఎదుట నుండి ఈ దేశపు కాపురస్తులను తోలివేసి నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి. ఏం చెప్తున్నాడండి? నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి శాశ్వతముగా, దీనిని శాశ్వతముగా ఇచ్చిన దేవుడవు నీవే. ఏమిచ్చాడు దేవుడు? పాలు తేనెలు ప్రవహించు దేశాన్ని ఇచ్చాడండి. ఇక్కడ మనం ఈ మాటలు ఎవరు మాట్లాడుతున్నారో చూడగలిగితే, యెహోషాఫాతు గారు యూదులను పోగు చేసి వాళ్ళ సమక్షంలో దేవుడితో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? నీ జనులైన ఇశ్రాయేలీల ఎదుట నుండి ఈ దేశపు కాపురస్తులందరినీ తోలివేసి నీ స్నేహితుడైన అబ్రహామునకు, అబ్రహాము యొక్క సంతతికి దీనిని శాశ్వతముగా ఇచ్చిన దేవుడు. శాశ్వతముగా ఆ దేశాన్ని అబ్రహాము గారి యొక్క సంతానానికి ఇచ్చాడట, శాశ్వతంగా ఇచ్చాడట. నీ స్నేహితుడైన అబ్రహాము అంటున్నాడండి యెహోషాఫాతు. అబ్రహాము ఎవరట? దేవునికి స్నేహితుడు. యెషయాగ్రంథము 41:8 కూడా దేవుడే అబ్రహామును గురించి మాట్లాడుతున్నాడండి. యెషయాగ్రంథము 41:8 నా సేవకుడువైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకొని నా యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా అంటున్నాడండి. దేవుడే ఇశ్రాయేలుతో మాట్లాడుతూ నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. అబ్రహాం ఎవరట? దేవునికి స్నేహితుడు. దేవుడే సాక్షాత్తు దేవుడు పలికిన మాట అండి ఇది. నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా అంటున్నాడండి ఇశ్రాయేలుతో దేవుడు మాట్లాడుతూ. ఈ ప్రవక్త, యెషయా ప్రవక్త, ఇశ్రాయేల మధ్య సేవ చేసిన వాడండి. ఆ ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానం ఈ ఇశ్రాయేలీలందరూ అని. మరొక చోట మనం చూడగలిగితే ఇదే మాట కనిపిస్తుంది. యాకోబు పత్రిక 2:23 కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను, అనులేఖనము నెరవేర్చబడెను, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. చూసారండి,
దేవునికి స్నేహితుడని అతనికి పేరు కలిగింది. ఈ దినవృత్తాంతముల రెండవ గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనంలోను, యెషయా గ్రంథం 41వ అధ్యాయం 8వ వచనంలోను, యాకోబు పత్రిక 2వ అధ్యాయం 23వ వచనంలో ఈ మూడు భాగాలను మనం చూసాం. ఈ మూడు సందర్భాలలో దేవుడు అబ్రహాము నాకు స్నేహితుడు అని వ్రాయించాడండి. అబ్రహాము నాకు స్నేహితుడు, ఆయనకు పేరే కలిగిందట దేవుని స్నేహితుడు అని. అంటే అతన్ని పిలిచేవారంతా ఎలా పిలుస్తున్నారు? దేవునికి స్నేహితుడు, దేవుని స్నేహితుడు అని పిలుస్తున్నారట. ఆయనకి పేరు కలిగిందట. అప్పుడప్పుడు మనం చేసే పనులను బట్టి మనకు ఒక పేరు పడుతుంది సమాజంలో, ఆ పేరును బట్టి పిలుస్తూ ఉంటారు. అబ్రహాముకు కూడా ఒక పేరు పడిపోయింది. ఏమిటా పేరు అంటే దేవుని స్నేహితుడు. దేవునికి అబ్రహాముకు మధ్య ఉన్న ఆ స్నేహబంధం ఎంత గొప్పదో ఒక మాట మీరు బైబిల్లో చూడాలి. దేవుడు అబ్రహాముతో ఎంతగా స్నేహం పెంచుకున్నాడో ఒక మాట మీరు చూడగలిగితే, ఆదికాండము 18వ అధ్యాయము 17వ వచనంలో మనకి ఈ మాట కనిపిస్తుందండి. ఆదికాండము 18వ అధ్యాయము 17వ వచనం, అప్పుడు యెహోవా నేను చేయబోవు కార్యము అబ్రహామునకు దాచెదనా అంటున్నాడండి. నేను చేయబోవు కార్యము అబ్రహాముకు చెప్పకుండా దాచెదనా? ఏమంటే అబ్రహాముకు చెప్పకపోతే ఉండలేడా దేవుడు? ఆయనకు గడవదా? దేవుడు అబ్రహాముతో చెప్పి చేయాలా చేయబోయే కార్యాన్ని? వాళ్ళ మధ్య ఎంత మంచి సంబంధం ఏర్పడిందండి, ఎంత గొప్ప స్నేహబంధం. ఎవరితో చెప్పని విషయాలు ఎవరితో చెప్తుంటారండి మనుషులు? స్నేహితులతోనే. చెప్పవలసిన విషయాలు కొన్ని భార్యకు కూడా చెప్పరండి కొందరు. భార్యకు చెప్పరు, భార్యలు అయితే భర్తకు కూడా చెప్పరు. ఎవరికి చెప్పుకుంటారంటే వాళ్ళతో ఎవరైతే సన్నిహితంగా ఉంటారో, స్నేహభావం కలిగి ఉంటారో, స్నేహం చేస్తారో, వాళ్ళతో ఉన్న రహస్యాలన్నీ చెప్తారండి మనుషులు. దేవుడు కూడా ఈ విషయాన్ని నేను చెప్పకుండా నేను ఉంచితే బాధపడతాడేమో అబ్రహాము, నేను చేయబోవు కార్యమును అబ్రహామునకు తెలియకుండా దాచెదనా? ఇంతకు ఆయన చేయబోయే కార్యం ఏంటి? సొదొమ గొమొర్రా పట్టణాలను నాశనం చేయాలని ఆయన నిర్ణయం తీసుకున్నాడు. సొదొమ గొమొర్రా పట్టణాలను ఎందుకు నాశనం చేయాలనుకున్నాడంటే భయంకరమైన పాపం జరుగుతుంది ఆ ప్రాంతంలో, ఆ జంట నగరాల్లో. వాళ్ళు చేస్తున్న పాపం దేవుని సన్నిధికి చేరిందండి. బహుభయంకరమైన పాపకోపంలో ఉండిపోయారు వాళ్ళు. దేవుడు అనుకున్నాడు ఇలాంటి వాళ్ళను భూమి మీద ఉంచకూడదు, రాబోయే తరాల వాళ్ళకి బుద్ధి కలగాలి, నేను ఒక పాఠాన్ని నేర్పించాలి, వీళ్ళని శిక్షించి అనుకున్నాడు. ఆ శిక్షించే ముందు, వాళ్ళను నాశనం చేసే ముందు ఆయన అంటున్నాడు, నేను చేయబోవు ఈ కార్యమును అబ్రహాముకు దాచెదనా? చెప్పాడండి. అబ్రహామును పిలిచి, అబ్రహామా, సొదొమ గొమొర్రాలో మనుషులు చేస్తున్న పాపం నా దృష్టికి నా సన్నిధికి చేరింది, ఇక నేను వాళ్ళను భూమి మీద ఉంచదలుచుకోలేదు, వాళ్ళను కాల్చివేయబోతున్నాను అని అన్నప్పుడు దేవుణ్ణి అడుగుతున్నాడండి. మరి ఆ ప్రాంతంలో ఒకవేళ 50 మంది నీతిమంతులుంటే ఆ ప్రాంతాన్ని కాపాడతావా అని అడుగుతున్నాడండి. దేవునితో ఎంత సన్నిహితంగా ఎవరిని మాట్లాడుతున్నాడు చూడండి. దేవునితో మాట్లాడుతున్నాడండి, 50 మంది నీతిమంతులుంటే కాపాడతావా. ఆయన ఆలోచన ఏంటంటే, నా సహోదరుని కుమారుడైన లోతు ఆ ప్రాంతానికి వెళ్ళి చాలా కాలమైంది, లోతు నీతిమంతుడు గనక ఎంతోమందికి దేవుని మాటలు చెప్పే ఉంటాడు, కాబట్టి కనీసం 50 మంది అయినా దేవుని నమ్మిన వారు ఆ ప్రాంతంలో ఉంటారులే అనుకున్నాడు. అందుకే బేరం ఎక్కడి నుంచి స్టార్ట్ చేశాడు, 50 మంది ఉంటే కాపాడతావా. దేవుడు కూడా అంటున్నాడు, నువ్వు చెప్పావు కాబట్టి 50 మంది నీతిమంతులుంటే 2 పట్టణాలను కాపాడతాను అన్నాడు. ఎందుకో డౌట్ వచ్చిందండి అబ్రహాముకు. ఒకవేళ 50కి ఒక 5 తక్కువ అయితే ప్రభు అన్నాడు. సరే నువ్వు చెబుతున్నావు కదా నాకు స్నేహితుడు, 5 తక్కువైనా పర్లేదు, 45 మంది ఉన్నా కాపాడతాను అన్నాడు. ఎందుకో నాకు డౌట్ వస్తుంది ప్రభువా, ఒకవేళ 40 మందే ఉంటారేమో అన్నాడు. సరేనయ్యా 40 మంది ఉన్నా కాపాడతానన్నాడు. తర్వాత అంటాడు, నేను దుమ్ముని ధూళిని ఇంకొకసారి మాట్లాడతాను నీతో అన్నాడు. సరే మాట్లాడన్నాడు దేవుడు.
మరి 30 మంది ఉంటే సంగతి ఏంటి అన్నాడు. నువ్వు చెప్పావు కాబట్టి 30 మంది ఉన్నా కాపాడతాను. మళ్ళా అనుమానం వచ్చిందండి, 30 మంది ఉన్నారో లేదో, 30 మంది లేకపోతే నా సహోదరుని కుమారుడు, నేను పెంచుకున్న కుమారుడు లోతు, లోతు కుటుంబం కూడా ప్రాంతంలో నాశనం అయిపోతుంది. మరలా దేవునితో మాట్లాడుతున్నాడండి, 20 మంది ఉంటే కాపాడతావా అంటే దేవుడు ఆయన కూడా ఎంత తగ్గింపండి ఆయనకి. మనమైతే ఒకటోసారి, రెండోసారి, మూడోసారి ఫైనల్, ఇక నాలుగో మాట ఉండదు. 20 మంది ఉంటే కాపాడతావా అని అనగానే 20 మంది ఉన్నా కాపాడతానన్నాడండి. ఇంకొకసారి అడగాలనుకుంటున్నానన్నాడండి. మరలా ఇన్నిసార్లు అడిగి మళ్ళీ ఏదో ఒకటి రెండు సార్లు అడిగినట్టుగా ఇంకొకసారి అడగాలనుకుంటున్నాను. చివరిగా ఇదే చివరి ఫైనల్, చివరిగా 10 మంది ఉంటే కాపాడతావా అని అడిగాడండి. నీ మాటను బట్టి 10 మంది ఉన్నా కాపాడతానన్నాడండి. మరి అక్కడ 10 మంది ఉన్నారా? లోతు నీతిమంతుడు అని ఉంది. లోతు భార్యలో నీతి లేదు, లోతు పిల్లలు నీతిపరులు కాదు. అందుకు దేవుడు ఆ పట్టణాలను నాశనం చేశాడు. కానీ అబ్రహామును బట్టి, లోతును బట్టి లోతు కుటుంబాన్ని మాత్రం దేవుడు కాపాడాడు. ఎందుకంటే లోతు నీతిమంతుడు గనక లోతు కుటుంబాన్ని కాపాడాడు. దేవుని మాట వాళ్ళు విన్నందుకు అది కూడా. ఈ పట్టణంలో నుంచి మీరు వెలుపలికి తొందరగా వెళ్ళిపోవాలి, వెనకకు తిరిగి చూడకుండా నేను చూపించు ప్రదేశానికి మీరు పారిపోవాలని చెప్పినప్పుడు ఆ దేవుని మాటను బట్టి వాళ్ళు అక్కడ నుండి వెళ్ళిపోయారు. కాబట్టి వాళ్ళు బ్రతికిపోయారండి. ఆలోచించండి ప్రియులారా, నిజంగా అబ్రహాముకు దేవుడు స్నేహంతో కలిసిపోయాడు మనకు కనబడుతుంది. వాళ్ళ స్నేహ బంధం ఎంత గొప్పదో మనకు కనబడుతుంది. ఎందుకంటే అబ్రహాముతోనే దేవుడు ఎందుకు స్నేహం చేయాలనుకున్నాడు? ఈ లోకంలో మరెవరు లేరా అంటే ఎవరిలో లేనటువంటి లక్షణాలను దేవుడు అబ్రహాములో చూశాడండి. అబ్రహాములో ఉన్న లక్షణాలను మనం చూడగలిగితే, అవి మనకు అర్థమైతే దేవుడు అబ్రహాముతో ఎందుకు స్నేహం చేయాలనుకున్నాడో మనకు అర్థమవుతుంది. చూడండి అబ్రహాములో ఎన్ని గొప్ప లక్షణాలు ఉన్నాయో. మొదటిది హెబ్రీలకు రాసిన పత్రిక 11:8 అబ్రహాము ఎంత మంచి మనసున్నవాడో చూడండి. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయ్యున్న ప్రదేశమునకు బయలు వెళ్ళిపోయాడటండి. ఇక్కడ మనం చూస్తుంటే అబ్రహాము దేవుని మాటకు లోబడ్డాడట. అబ్రహాము పిలువబడినప్పుడు ఆ పిలుపుకు లోబడ్డాడు. అబ్రహాము కల్దీయ దేశానికి చెందినవాడండి. కల్దీయుల దేశంలో ఊరనే గ్రామానికి చెందినవాడు. ఆ ఊరిలో ఉన్న అబ్రహామును దేవుడు పిలిచాడండి. నేను చూపించు దేశానికి వెళ్ళాలి అంటున్నాడు దేవుడు. మారు మాట్లాడలేదండి అబ్రహాము. దేవుని వాక్కు అతనికి వినబడుతూ ఉంది. అలాంటి సమయంలో అసలు నువ్వెవరవు, నాతో మాట్లాడుతున్న నీవెవరవు, నేనెందుకు వెళ్ళాలి నా ప్రాంతాన్ని విడిచిపెట్టి? ఇంతకీ నువ్వు చూపించే ఆ దేశమేది, దాని పేరేంటి, అది ఎంత దూరం ఉంటుంది, నేను అక్కడికి వెళితే నాకు లాభమేంటి? ఈ ప్రశ్నలేవి కూడా దేవుని అడగకుండా దేవుని మాటకు లోబడ్డాడట. విధేయత చూపించాడండి. దేవునికి లోబడేటటువంటి గొప్ప తత్వం కలిగిన వాడండి. దేవుడు చెప్పాడంటే ఆ మాటకు తప్పనిసరిగా అబ్రహాము లోబడతాడు, వింటాడు. ఎంత కష్టమండి ఆయన చూపించు దేశానికి వెళ్ళడం అంటే. వెంటనే దేవుడు చెప్పగానే ఏం చేశాడు, మొత్తం సర్దేసుకొని తన సహోదరుని కుమారుడైన లోతును వెంట పెట్టుకుని, తన భార్యను వెంట పెట్టుకుని బయలుదేరాడండి. వెళుతున్నాడు వెళుతున్నాడు, మార్గంలో ఎంతోమంది అడిగుంటారు, ఏమండి మీరు ఎక్కడి వారు అంటే, మేము పలానా కల్దీయ దేశానికి చెందిన వాళ్ళం. ఏ ఊరండి మీదంటే, మాది ఊరే, ఆయన ఊరు పేరే ఊరు. మంచిదే, ఊరు నుంచి బయలుదేరిన మీరు ఏ ఊరు వెళుతున్నారంటే తెలియదు అంటున్నాడు. అదేంటి మీరు ఎక్కడికి వెళ్తున్నారో తెలీదా? తెలియదు. మరి ఎందుకు వెళుతున్నారు అంటే, దేవుడు వెళ్ళమన్నాడు నేను వెళుతున్నాను. ఎక్కడికి వెళ్ళాలో తెలియదట. ఈ మాటలు ఎవరైనా వింటే ఏమంటారండి? ఇతనికి పిచ్చి పట్టు ఉంటుందని అనుకోరండి? ఎంత అవమానపరిచి ఉంటారండి? ఆ అవమానాలన్నీ భరించి దేవుడు ఆగమన్నంత వరకు వెళ్ళిపోయాడండి. అతను ఎక్కడికి వెళ్ళవలనో కూడా తెలియకుండానే బయలుదేరాడట. ఆ దేవుడు చూపించే ప్రాంతం ఏదో తెలియదు, ఆ దేశం ఏదో తెలియదు. అతను వెళతా ఉన్నాడు మార్గం పట్టుకొని, దేవుడు ఆగమన్న చోట ఆగాడు. ఆ దేశాన్ని దేవుడు అతనికి బహుమానంగా ఇచ్చాడు.
వాగ్దానం చేసిన దేశం అండి అది. పాలు తేనెలు ప్రవహించు కనాను దేశంగా అది పిలువబడింది ప్రియులారా. దానిని ఇశ్రాయేలుకి ఇచ్చాడు అబ్రహాముకు వాగ్దానం చేసిన దానిని బట్టి. ఇంతకు అబ్రహాములో ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే అబ్రహాము దేవుని మాటకు లోబడతాడు. లోబడడం అనేది మంచి లక్షణం అండి. దానిని విధేయత అంటారు. విధేయుడు అబ్రహాము. మరి ఇంతకాలం మనం దేవుని మాటలు వింటున్నాం, ఆ మాటల ప్రకారంగా చేశామా? దేవుని మాట విన్న అబ్రహాము ఆ దేవుడు చెప్పిన మాట ప్రకారంగా చేశాడండి. ఏమంటే దేవుడు చెప్పినప్పుడు దాని ప్రకారంగా చేస్తేనే విన్నట్టు. దేవుడు చెప్పాడు అనుకోండి, దాన్ని మనం చేసినప్పుడే ఆ దేవుని మాట విన్నట్టు. నేను ఒక ఇంటికి వెళ్ళానండి, తండ్రి కొడుకు పని చెబుతున్నాడు. ఏమని, నానా నువ్వు వెళ్ళి పొలంలో పనిచేసి రారా అంటే వాడు అలానే కూర్చుంటున్నాడండి, వెళ్ళట్లేదు. రెండు మూడు సార్లు చెప్పిన తర్వాత తండ్రికి కోపం వచ్చి, ఏంట్రా నా మాట వినవు అంటుంటే నన్ను అంటున్నాడు, విజయరావు గారు మా నాన్న మాట నేను వింటున్నానా లేదా అంటున్నాడు. అంటే చెవులతో వింటున్నాడు. అంటే వినడం అంటే ఏంటండి, తండ్రి చెప్పినప్పుడు ఆ చెవులతో విన్న అతను పనికి వెళ్ళిపోవాలి, అది విన్నట్టు. అబ్రహాము దేవుడు చెప్పిన మాట విని చేశాడండి, చెవులతో విని వదిలేదు. దేవుడు చూపించే దేశానికి అతను వెళ్ళిపోయాడు. అందుకే అబ్రహాం అంటే దేవుడికి చాలా ఇష్టం అండి. ఇంకా మనం అబ్రహాములో మరొక లక్షణాన్ని చూడగలిగితే, గొప్ప విశ్వాసం ఆయనలో ఉంది ప్రియులారా. ఎంతో గొప్ప విశ్వాసం కలవాడు. ఎంత విశ్వాసం కలవాడో చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 17 నుండి 18 వచనాలను మనం చూడగలిగితే దేవుని మీద అతనికి ఎంత గొప్ప నమ్మకం ఉందో చూడండి. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను, ఎవడు ఆ వాగ్దానమును సంతోషముతో అంగీకరించెనో ఆ ఇస్సాకు వలనైనది నీ సంతానమనబడును అని ఎవరితో చెప్పబడెనో ఆ అబ్రహాము. ఈ మాట చూడండి, ఆ అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచినవాడై తన ఏకకుమారుని అర్పించి ఉపమాన రూపముగా అతనిని మృతులలో నుండి మరలా పొందుకున్నాడట. అబ్రహాముతో దేవుడు ఒకరోజు మాట్లాడుతున్నాడు, నాయనా నీకు ఒక కుమారుని ఇచ్చాను కదా, నీకు ఇచ్చిన కుమారుణ్ణి నేను చూపించి దేశానికి తీసుకువెళ్ళి ఆ దేశములో నేను చూపించే ఒక పర్వతం మీద అతనిని నాకు దహన బలిగా అర్పించాలి అన్నాడండి. ఆయనకు ఒక లక్షణం ఉందని చెప్పాను, దేవుడు మాట చెప్పాడు అంటే వెంటనే లోబడతాడు. మారు మాట మాట్లాడకుండా ఏమైనా మాట్లాడాడండి, నువ్వే కదా ప్రభు ఆ వృద్ధాప్యంలో ఇచ్చావు, మళ్ళీ ఎందుకు అడుగుతున్నావు, నా కుమారుడు తప్ప ఏదైనా అడగరాదా అని అనలేదండి. దేవుడు చెప్పాడు గనక నేను చెయ్యాలి. వెంటనే కుమారుణ్ణి తీసుకున్నాడండి, కట్టెలు తీసుకున్నాడు, నిప్పు తీసుకున్నాడు, పనివాళ్ళని తీసుకున్నాడు, గొర్రెపిల్ల ఒకటే లేదు, కత్తి తీసుకున్నాడు, బయలుదేరాడు, పనివారిని తీసుకుని బయలుదేరాడండి. దేవుడు చూపించే దేశానికి వెళ్ళిపోయాడు, ఆ దేవుడు చూపించే ఒక పర్వతం మీదకి వెళ్ళిపోయాడు. ఆ వెళ్ళిపోతుంటేనే కొడుకు అడుగుతున్నాడు కదండి, నానా మనం ఎప్పుడు దాన బలి ఇవ్వటానికి బయలుదేరినా కానీ మన దగ్గర ఎప్పుడు కూడా నిప్పు ఉండేది, కట్టెలు ఉండేవి, కత్తి ఉండేది, గొర్రెపిల్ల కూడా ఉండేది, మరి ఈసారి గొర్రెపిల్ల లేదే అన్నప్పుడు దేవుడే చూసుకుంటాడులే నానా అన్నాడు. ఆ పర్వతం మీదకి తీసుకెళ్ళాడు, బలిపీఠం కట్టాడు, కొడుకును పేర్చాడు కట్టెల మీద, కత్తి పట్టుకున్నాడండి. అసలు ఎందుకు ఇవ్వటానికి అంత సాహసం చేశాడో తెలుసా? అతనిలో ఒక గొప్ప విశ్వాసం ఉంది. ఆ మాట అక్కడ రాయబడింది. ఏంటా విశ్వాసం అంటే, మృతులను సహితము దేవుడు లేపుటకు శక్తిమంతుడని నమ్మాడట. ఎంత గొప్ప విశ్వాసం అండి. మృతులను సహితము దేవుడు మరలా సజీవులుగా చేయగలడు అని నమ్మాడట అండి. అంటే ఇంటి దగ్గర బయలుదేరేటప్పుడే ఎలాంటి విశ్వాసంతో బయలుదేరాడు, నా కొడుకును ఒకవేళ నేను బలిగా సమర్పించినా మళ్ళా బ్రతికించి నా చేతికి ఇస్తాడు, నా కుమారుడితో నేను తిరిగి నా ఇంటికి వస్తాను అనుకున్నాడండి. అందుకే భార్యకు కూడా చెప్పలేదు ఎక్కడ అటగిస్తుందోనని. ఒకవేళ భార్యకి చెప్పాడు అనుకోండి, శారా గారికి చెప్తే ఏమంటుంది, నా కుమారుణ్ణి నేను అసలు నీకు అప్పగించను, నేనెంతో కష్టపడి కన్నాను, నా కుమారుణ్ణి చంపుకోలేను, కనుక నీ వెళ్ళిపో అంటుంది. కాబట్టి భార్యకు కూడా చెప్పకూడదు అనుకున్నాడండి. కొడుకును తీసుకొని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయేటప్పుడు అతనిలో నమ్మకం ఏంటంటే, మృతులను సహితము దేవుడు లేపగలిగిన శక్తిమంతుడు. ఎవడు మీరు ఆలోచించండి,
ఎటువంటి ఆధారం లేని కాలంలో నమ్మాడండి. ఈ రోజుల్లో మనం దేవుడు మృతులను సజీవులుగా చేయగలడంటే నమ్మగలం. ఎందుకంటే మనకు ఆధారాలు ఉన్నాయి. యేసుక్రీస్తు వారు ఈ లోకంలోకి వచ్చినప్పుడు చనిపోయిన వారిని తిరిగి లేపాడు. ఎవరెవరిని లేపాడండి? యాయిరు కుమార్తెను లేపాడు, నాయిను గ్రామంలో విధవరాలి కుమారుని లేపాడు, అలాగే లాజరును కూడా తిరిగి బ్రతికించాడు. ఆయన కూడా చనిపోయి తిరిగి మూడవ రోజున తిరిగి లేచాడు. అంతేకాదు అపోస్తులు కూడా మరణించిన వారిని తిరిగి బ్రతికించారు. కనుక ఈరోజు బైబిల్లో ఈ సన్నివేశాలన్నీ మనం చదువుతున్నాం కనుక మృతులను దేవుడు సజీవులుగా చేయగలడని నమ్ముతున్నాం మనం. మనకు ఆధారం ఉంది. మరి అబ్రహాము గారి కాలంలో ఏ ఆధారం ఉంది? దేవుని మాటలు ఏమైనా గ్రంథస్థం చేయబడి ఉన్నాయా? అప్పుడు లేవు కదండి. మరి అంతకు ముందు ఎప్పుడైనా దేవుడు చనిపోయిన వాళ్ళని తిరిగి బ్రతికించాడా? అది లేదు. ఎటువంటి ఆధారం లేకపోయినా దేవుడు మృతులను సహితము సజీవులుగా చేయగలడని నమ్మాడండి. అక్కడే అబ్రహాము దేవునికి నచ్చాడు. ప్రియులారా, అబ్రహాము లోబడేటటువంటి తత్వం, అబ్రహాములో ఉన్న గొప్ప విశ్వాసం, దేవుడు చూసి ఇతనితో నేను స్నేహం చేయాలి అనుకున్నాడు. ఆలోచించండి, ఎంత గొప్ప విశ్వాసం అండి. మృతులను సహితము దేవుడు సజీవులుగా చేయగలడని నమ్మి అతన్ని బలిపీఠం మీద పెట్టి కత్తి పట్టుకున్నాడట. మరలా తిరిగి అతన్ని పొందుకున్నాడు. దేవుడు అంటున్నాడు అతను ఇచ్చేశాడు అంటున్నాడండి. బలిగా సమర్పించేశాడు. ఎందుకంటే మనసులో ఆయన తీర్మానం చేసుకున్నాడు. అబ్రహాములో గొప్ప విశ్వాసం. అందుకే విశ్వాసులకే తండ్రినిగా చేశాడు. ఈరోజు మనందరికీ అబ్రహాము గారు ఎవరు? తండ్రి. విశ్వాసులకు తండ్రి, విశ్వాసులకు తండ్రి. ఏమండి, మరి అబ్రహాము గారి కంటే ముందు విశ్వాసులు ఉన్నారుగా బైబిల్లో. మీరు అదే హెబ్రీ పత్రికలో చూస్తే అబ్రహాము గారి కంటే దేవుని యందు విశ్వాసం ఉంచిన వాళ్ళు ఆయన కంటే ముందు కాలంలో కనిపిస్తున్నారు మనకి. ఆ హెబ్రీ పత్రిక 11:4 హేబేలు ఒక గొప్ప విశ్వాసిగా కనిపిస్తున్నాడు. తర్వాత 5 మనకు హనోకు కనిపిస్తాడు. హెబ్రీ పత్రిక 11:7 మనకు నోవహు గారు కనిపిస్తారు. ఆ తర్వాత 8, 9, 10 కదండి మనకు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు కనిపించేది. మరి అబ్రహాము గారి కంటే ముందు విశ్వాసులు ఎవరు? ఒక హేబేలు, తర్వాత ఒక హనూకు, ఒక నోవహు. మరి వాళ్ళ ముగ్గురులో ఎవరినైనా ఒకళ్ళని విశ్వాసులకు తండ్రిగా చేయొచ్చు కదా. వాళ్ళ తర్వాత కనిపిస్తున్న అబ్రహామును ఎందుకు విశ్వాసులకు తండ్రిగా చేశాడు? నోవహు కాలానికి అబ్రహాము గారి కాలానికి చాలా తేడా ఉంది, చాలా వ్యత్యాసం ఉంది. నోవహు జలప్రళయంలో అందరినీ దేవుడు నాశనం చేసిన తర్వాత, నోవహు గారి కుటుంబాన్ని మరలా భూమి మీద దేవుడు విస్తరింపజేసిన తర్వాత, దేశాలే ఏర్పడిన తర్వాత అబ్రహాము పుట్టాడు. కల్దీయుల దేశానికి చెందినవాడు కదండి. మరి నోవహు తర్వాత ఎంతో కాలానికి పుట్టినటువంటి అబ్రహామును విశ్వాసులకు తండ్రిగా దేవుడు ఎందుకు చేశాడు అంటే ఆ ముగ్గురులో లేని గొప్ప విశ్వాసం ఈయనలో కనిపించింది. ఒక హేబేలులో, ఒక హనూకులో, ఒక నోవహులో కనిపించని ఆ గొప్ప విశ్వాసం. వాళ్ళు విశ్వాసులే, కానీ వాళ్ళని మించిన విశ్వాసం. బైబిల్లో కూడా మనకు అల్ప విశ్వాసులు, గొప్ప విశ్వాసులు, యేసుక్రీస్తును కూడా ఆశ్చర్యపరిచిన విశ్వాసులు మనకు బైబిల్లో కనబడుతూ ఉంటారు. భూమి మీద ఉన్నవాళ్ళు విశ్వాసులని పిలువబడుతున్న అందరిలో ఒకే విశ్వాసం ఉండదు. ఒకరిలో ఒక రకమైన విశ్వాసం, ఇంకొకరిలో అంతకు మించి గొప్ప స్థానంలో ఏమైనా ఇంకా ఉంటారు. విశ్వాసంలో మించిన స్థాయి, గొప్ప విశ్వాసం. అబ్రహాము గారిలో ఎంతో విశ్వాసాన్ని చూశాడండి దేవుడు. ఇంకా అబ్రహాములో ఉన్న ఇంకొక గొప్ప లక్షణం చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 6:13-15 చూడగలిగితే అబ్రహాము గారిలో ఉన్న మరొక మంచి లక్షణం మనకు కనిపిస్తుందండి. హెబ్రీలకు రాసిన పత్రిక 6:13-15 దేవుడు అబ్రహాముకు వాగ్దానము చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవానితోనూ ఆ తోడు అని ప్రమాణము చేయలేకపోయెను కనుక తన తోడు అని ప్రమాణము చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదించెదను, నిశ్చయముగా నిన్ను నేను విస్తరింపజేసెదను అని చెప్పెను. ఆ మాట నీ సంతానమును నేను ఏం చేస్తానన్నాడని దేవుడు? విస్తరింపచేస్తాను. మనం ఆదికాండంలోనే చూస్తాం, నేను చూపించు దేశానికి వెళ్ళు, నిన్ను ఆశీర్వదిస్తాను, నేను నిన్ను గొప్ప జనముగా చేస్తాను అన్నాడండి. ఇక్కడ అంటున్నాడు నీ సంతానమును విస్తరింపజేసేదను అని చెప్పెను. ఆ మాట నమ్మి
అంటే నీకు పిల్లల్ని ఇస్తానని దేవుడు చెబితే నీ సంతానమును విస్తరింప చేస్తానని దేవుడు చెబితే ఆ మాటను నమ్మి ఓర్పుతో సహించి ఆ మాట చూడండి ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలమును పొందెను ఓర్పుతో అబ్రహాములో ఉన్న మరొక గొప్ప లక్షణం ఏంటంటే చాలా ఓర్పు గలవాడండి ఎవరు అమ్మా ఎవరు అబ్రహాము గారు ఎంతో ఓర్పు గలవాడు ఎంత ఓర్పు చెప్పమంటారా 75వ ఏట దేవుడు అతనికి ఒక మాట చెప్పాడండి నీకు ఒక కుమారుని నేను ఇస్తాను అన్నాడండి ఎన్ని సంవత్సరాల వయసు అప్పుడు ఆయనకి 75 సంవత్సరాలు 75 సంవత్సరాల కాలంలో అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు ఏమని నేను నీకు కుమారుని ఇస్తాను అని మరి ఇచ్చింది ఎప్పుడు 25 సంవత్సరాల తర్వాత 100వ సంవత్సరంలో 100వ ఏట కుమారునికి అన్నాడండి అప్పటికి శారమ్మ వయసు 90 సంవత్సరాలు నిండు వృద్ధాప్యంలో కుమారుడికి జన్మనిచ్చిందండి 90 సంవత్సరాలప్పుడు అబ్రహాము గారికి దేవుడు కుమారుని ఇచ్చాడు ఒకసారి ఈ విషయాన్ని మీరు ఆలోచించండి 25 సంవత్సరాలు ఓపిక పట్టాడండి మనం ఎలాంటి వాళ్ళం మనకి ఏదైనా అవసరం వచ్చింది అనుకోండి దైవజనుల దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకుంటారు ఒకటి రెండు రోజుల్లో గనక మనకు ఫలితం కనిపించింది అనుకోండి అబ్బా దేవుణ్ణి మనం ఎంత గొప్పగా నమ్ముతాం దేవుని మీద మనం ఎంత గొప్పగా ఆధారపడతాం ఎందుకంటే దేవుడు నాకు సహాయం చేశాడు ఆలస్యమైంది అనుకోండి మా దగ్గరికి వచ్చిన తర్వాత ప్రార్థన చేయించుకున్నారు అనుకోండి ఏదో అవసరం కోసం అనారోగ్యమే అనుకుందాం ఈ రోజుల్లో మనుషులు ఎలా ఉన్నారంటే ఇప్పుడు ప్రార్థన చేస్తే తెల్లారేసరికి రోగం ఉండకూడదు అప్పుడే దేవుని మీద ఆధారపడతారు ఒకవేళ వారమైనా రెండు వారాలైనా నెల అయినా సంవత్సరమైనా రోగం పోవట్లేదు అనుకోండి ఏం దేవుడు మాయదారి దేవుడు అంటారు ఏం సేవకుడు పవర్ లేని సేవకుడు అంటారు ఓర్పు ఉండదండి మనకి ఒక వారం రోజులు కూడా సహించుకోలేము కొద్ది రోజులు కూడా ఓపిక పట్టలేము ఆలోచించండి ఈరోజు వివాహాలు కాగానే పిల్లలు కావాలని కోరుకుంటున్నారు ఒకవేళ ఆలస్యం జరిగిందనుకోండి నేను దేవుడి కోసం ఇంత గొప్పగా బ్రతుకుతుంటే ఎందుకు ఆలస్యం జరుగుతుంది నేను దేవుని సన్నిధికి క్రమంగా వెళుతున్నాను దేవుని మాటలు వింటున్నాను దేవుని పనులకు సహాయపడుతున్నాను నేను ఎంతో సహకారం ఇస్తున్నాను అయినా నాకు ఎందుకు ఇలా జరుగుతుంది అని మనం విశ్వాసంలో సన్నగిల్లిపోతామండి దేవుడి కార్యాలు కొంచెం ఆలస్యమైనా అద్భుతంగా ఉంటాయి ప్రియులారా వెంటనే పుట్టాలనే ఉంది వివాహం కాగానే పిల్లలు కొంతమందికి 2-3 సంవత్సరాల తర్వాత పుడతారు కొంతమందికి 5 ఏళ్ల తర్వాత కొంతమందికి 10 సంవత్సరాల తర్వాత కొంతమందికి 15 సంవత్సరాల తర్వాత 20 సంవత్సరాల తర్వాత కూడా దేవుడు పిల్లల్ని ఇస్తాడు అబ్రహాము గారికి అయితే కుమారుని ఇస్తానని చెప్పాడు 25 సంవత్సరాల తర్వాత కుమారునికి అన్నాడండి 25 సంవత్సరాలు అతను ఏం చేశాడంటే ఓర్పుతో ఎదురు చూశాడు ఓర్పు ఆ మాట చూడండి నీ సంతానమును నేను విస్తరింపజేస్తానని చెప్పిన తర్వాత అసలు ఒక్కడు లేడు ముందు ఒక్కళ్ళు పుట్టలేదండి 25 సంవత్సరాల వరకు మళ్ళీ ఏం చూపించాడు పిల్లలు లేరని చెప్పినప్పుడు ఆకాశంలో నక్షత్రాలు చూపించాడు నీ చేతనైతే లెక్క పెట్టు అంతమంది సంతానాన్ని ఇస్తానని చెప్పాడు మనమైతే అంత సీన్ లేదులే అంటాం ఎందుకంటే అప్పటికే 75 సంవత్సరాల వయసు ఆకాశంలో నక్షత్రాలు ఎన్ని ఉన్నాయో నీ సంతానం అలా ఉంటుందని చెప్పాడండి ఆ నక్షత్రాల మాదిరిగానే నీ సంతానం ఉంటుందన్నాడు మరి ఎంతకు దేవుడు మాట ఇచ్చి నెరవేర్చాడా నెరవేర్చాడు ఆ మాట నెరవేరుతుందని ఓర్పుతో ఎదురు చూశాడు అది నెరవేరింది ఈరోజు విశ్వాసులకే తండ్రి అయ్యాడంటే మరి విశ్వాసులు ఎలా ఉన్నారు ఈరోజు దేవుని నమ్మిన వారు ఎలా ఉన్నారండి ఆకాశంలో నక్షత్రాల మాదిరిగా ఎంతమంది అండి అబ్రహాముకు సంతానం అబ్రహాములో ఏముందంటే ఓర్పు ఉంది ప్రియులారా అబ్రహాము గారిలో ఉన్న ఈ లక్షణాలు జాగ్రత్తగా వినండి అబ్రహాము గారిలో ఉన్న ఈ లక్షణాలు మనలో ఉంటే తప్పకుండా దేవుడు మనతో కూడా ఏం చేస్తాడు స్నేహం చేస్తాడండి ఇంకా అబ్రహాములో త్యాగం తన కొడుకునే ఇవ్వడానికి సిద్ధపడ్డాడండి తన కుమారుని ఇవ్వటానికి బలిగా ఇవ్వటానికి సిద్ధపడ్డాడంటే ఎంత త్యాగం గలవాడండి మనమైతే కుమారుని సమర్పిస్తామా ఒకవేళ ఎవరి కుటుంబంలోనైనా దేవుడు కుమారుని తీసుకుంటే నా కుమారుడే దొరికాడా అని చెప్పి ఏడుస్తూ ఉంటారండి ఆలోచించండి అంటే ఇంకెవరు పోయినా పర్వాలేదు మన పిల్లలు మాత్రం పోవడానికి వీల్లేదన్నట్టుగా మనం ఉంటామండి తన సొంత కుమారుణ్ణి దేవుడు అడిగినప్పుడు మారుమాట చెప్పకుండా బలిగా సమర్పించటానికి దేవునికి సమర్పించటానికి దహన బలిగా తన కుమారుణ్ణి తీసుకుని వెళుతున్నాడండి ఎంత త్యాగం అండి అబ్రహాము గారు
కొడుకుని అడిగితే దేవుడు కొడుకుని ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. ఇంకేదైనా అడిగితే ఏదైనా ఇవ్వగలడు. ఎంత త్యాగం! అబ్రహాము గారిలో ఉన్న లోబడే తత్వం, ఇంకా మనం చూసాం అబ్రహాము గారిలో ఉన్న గొప్ప విశ్వాసం, అబ్రహాములో ఉన్న ఓర్పు, అబ్రహాములో ఉన్న త్యాగము. ఇంకా చెప్పాలంటే ఎన్నో లక్షణాలు. భయభక్తులు గలవాడు, సహోదర ప్రేమ గలవాడు, దేవుని మీద ఆధారపడి బ్రతికినవాడు. ఇన్ని మంచి లక్షణాలను చూసినటువంటి దేవుడు నేను అబ్రహాముతో స్నేహం చేయాలి అనుకున్నాడండి. నిజంగా దేవునికి స్నేహితుడుగా మనం ఉండగలమా అంటే ఉండగలమండి. అబ్రహాములో ఉన్న లక్షణాలు మనలో ఉంటే మనతో కూడా దేవుడు ఏం చేస్తాడు? స్నేహం. మరొక వ్యక్తి మనకు కనిపిస్తాడు. ఆ మాట చూడండి, అతని గురించి దేవుడు ఏమి రాయించాడో. నిర్గమాకాండము 33:11. నిర్గమాకాండము 33:11 చూడండి ప్రియులారా. మనుషుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుతున్నాడట. ఒక మనుషుడు తన స్నేహితునితో ఎలా మాట్లాడతాడో దేవుడు మోషేతో అలా మాట్లాడాడట. అంటే స్నేహితునితో మనుషుడు మాట్లాడినట్టు దేవుడు మాట్లాడుతున్నాడంటే మోషే కూడా దేవునికి ఎలా మారిపోయాడంటే ఒక స్నేహితుడిలాగా మారిపోయాడండి. మోషేతో దేవుడు స్నేహం చేశాడు. ఒక స్నేహితునితో మాట్లాడినట్టుగా మాట్లాడుతున్నాడట. ఆలోచించండి, ఒక అబ్రహాముతో ఎలా మాట్లాడాడో మోషే గారితో కూడా అలానే మాట్లాడుతున్నాడు, ఒక స్నేహితుడితో మాట్లాడినట్టుగా. మరి మోషేతో అంత సన్నిహితంగా దేవుడు ఎందుకున్నాడు అంటే, ఎందుకు అలా మాట్లాడుతున్నాడు అంటే, మోషే గారిలో కూడా గొప్ప లక్షణాలు మనకి కనిపిస్తాయి. ఆయన ఎంత త్యాగమూర్తి అండి, ఎంత త్యాగం చేశాడు. మనం హెబ్రీ పత్రిక 11:24-26 మనం చూస్తేనండి అక్కడ మోషే గారు చేసిన త్యాగాలు మనకు కనిపిస్తాయి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడటండి. ఎవరైనా నిందలు కావాలని కోరుకుంటారండి? క్రీస్తు విషయమైన నింద కోరుకున్నాడటండి. క్రీస్తు విషయమైన నింద. తర్వాత మనం చూస్తే అల్పకాలము పాప భోగమును కూడా అనుభవించటానికి ఒప్పుకోలేదండి. నాకు అవసరం లేదు ఈ చిన్న జీవితకాలంలో ఈ సుఖాలు అనుకున్నాడు. ఫరో కుమార్తె యొక్క కుమారుడని కూడా అనిపించుకోలేదట. కారణం ఏమిటంటే పరలోకంలో ఆయన దృష్టి ఉంది. ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమునందు దృష్టి ఉంచాడు. నిజంగా మోషే గారిలో ఉన్నటువంటి ఆ త్యాగం చూడండి. ఓర్పు కూడా ఉందండి మోషే గారికి. ఆయనకు అబ్రహాములో ఉన్నట్టుగా ఓర్పు ఉంది. 40 సంవత్సరాలు నడిపించాడు కదండి ఇశ్రాయేలీలను. ఎంతమంది నడిపించాడు? 100,000 మంది అండి. 600,000 మంది యోధులు మనకు కనిపిస్తారు ఆ సమూహంలో. 100,000 మంది జనాంగం. ఈరోజు సంఘాల్లో 50-100 మందిని నడిపించడం తలపోటండి. రకరకాలుగా అవమానిస్తూ ఉంటారు, తిరుగుబాటు చేస్తూ ఉంటారు, వ్యతిరేకంగా మాట్లాడతారు. చూడండి, చాలా కష్టం కదండి సేవ చేయటం. 100,000 మందిని దేవుని సన్నిధిలో దేవుడు చెప్పినట్టుగా పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపిస్తున్నాడండి. ఎంత ఓర్పండి! ప్రతి సమస్య ఆయన దగ్గరికే వస్తుంది, అవునా? ఎవరి కుటుంబంలో ఏ సమస్య వచ్చినా, భార్యాభర్తల మధ్య సమస్య వచ్చినా, ఏ సమస్య వచ్చినా అది ఎవరి దగ్గరికి రావాలి? మోషే గారి దగ్గరికి. ఒక ప్రక్క సమస్యలు పరిష్కారం, ఒక ప్రక్క ఇశ్రాయేలు గుణగటం సణగటం, సమస్య వెంబడే సమస్యలు. ఎన్ని సమస్యలున్నా ఓర్పుతో వాళ్ళని నడిపించాడండి. ఎంత ఓర్పు ఉండాలని అంతమందిని నడిపించాలంటే ఎంత ఓర్పు ఉండాలి? ఓర్పు ఉంది, సహనం ఉంది, విశ్వాసం ఉంది, త్యాగం ఉంది. అందుకే ఒక స్నేహితునితో మాట్లాడినట్టుగా, ఒక మనుషుడు స్నేహితునితో మాట్లాడినట్టు మోషే గారితో దేవుడు మాట్లాడాడట. మనం క్రొత్త నిబంధనలో చూస్తే యేసుక్రీస్తు వారు కూడా కొంతమందిని మీరు నా స్నేహితులు అంటున్నాడు. చూడండి యోహాను సువార్త 15:15. యోహాను సువార్త 15:15. మన ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన చెప్పిన మాట అండి ఇది. దాసుడు తన యజమానుడు చేయుదానిని ఎరుగడు గనుక ఇక నేను మిమ్మలను దాసులని పిలవక స్నేహితులు అని పిలుచుచున్నాను. యేసుక్రీస్తు వారు
స్నేహితులను పిలుస్తున్నాడండి. ఎవరిని? ఎవరినండి? అపోస్తలులైన వారిని, శిష్యులను. నేను మిమ్మల్ని దాసులని పిలవక ఏమని పిలుస్తాను? నేను స్నేహితులని పిలుస్తాను అంటున్నాడండి. మీరు నాకు స్నేహితులు. శిష్యులతో ఏం చేశాడు యేసుక్రీస్తు వారు? స్నేహం. ఎంత గొప్ప మహనీయుడండి ఆయన. ఈరోజు లోకంలో ఉన్న మనుషులు ఎవరితోనైనా స్నేహం చేయాలనుకుంటే ఎలాంటి వారితో స్నేహం చేస్తారు? ధనవంతులతో, పేరు ప్రఖ్యాతలు కలిగిన వాళ్లతో, సహాయపడగలిగిన వాళ్లతో స్నేహం చేస్తారు. కానీ యేసుక్రీస్తు ఎవరితో చేయాలనుకున్నాడు? చేపలు బట్టే జాలరులు. ఎక్కువ మంది అపోస్తలులు ఎవరున్నారండి? చేపలు బట్టే జాలరులండి. అపేతురు, యోహాను, యాకోబు, ఆంద్రేయ, వీళ్ళంతా చేపలు పట్టుకునేవాళ్ళు. వాళ్లతో స్నేహం అట యేసుక్రీస్తు వారు. నేను మిమ్మల్ని దాసులని పిలవట్లేదు, నేను మిమ్మల్ని స్నేహితులు అని ఎప్పటి నుండి నేను పిలుస్తున్నాను అంటున్నాడండి. స్నేహితులు ఏమండి? అపోస్తలులతో యేసుక్రీస్తు వారు ఎందుకు స్నేహం చేశారు? వాళ్ళ మనసు చాలా గొప్ప మనసు అండి. పేదవాళ్ళైతే కావచ్చు, విద్య లేని పామరులైతే కావచ్చు, చేపలు పట్టే జాలరులైతే కావచ్చు, కానీ గొప్ప మనసు వాళ్ళలో ఉందండి. ఎంత గొప్ప మనసు అంటే, ఆయన భూమి మీద ఉన్న కాలంలో శిష్యుల్ని ఆయన ఏర్పాటు చేసుకోవడం కోసం ఆయన వెళుతున్నాడండి. మార్గంలో సముద్ర తీరం గుండా వెళుతున్నప్పుడు ఆ వలలు బాగు చేసుకుంటూ చేపలు పట్టుకుంటూ కనిపించారు కదండి వీళ్ళు. పేతురు కానీ, యోహాను కానీ, ఆంద్రేయ కానీ, యాకోబు కానీ, వీళ్ళు చేపలు పట్టుకుంటుంటే ఆ సముద్ర తీరంలో నన్ను మీరు వెంబడించండి, వాళ్ళని పిలుస్తున్నాడు కదండి, మీరు నన్ను వెంబడించండి, నేను మిమ్మల్ని మనుషులు పట్టు జాలరులుగా చేస్తానన్నాడు. మీరు నన్ను వెంబడిస్తే నేను మనుషులను పట్టే జాలరులుగా చేస్తానన్నాడండి. ఎప్పుడైతే ఆయన నోట నుండి ఆ మాట వినబడిందో లేచి ఆయన వెంట వెళ్ళిపోతున్నారండి వీళ్ళు. అసలు నీవెవరో, నీతో మేము ఎందుకు రావాలి, మా పనులు వదులుకొని మేము నీ వెంట వస్తే మాకు వచ్చే లాభం ఏంటి? ఇవేవి అడగలేదండి. ఆ మహనీయుడు, ఆ మహానుభావుడు మమ్మల్ని పిలిచాడు గనక మా పనులు ముఖ్యం కాదు, మా సంపాదన ముఖ్యం కాదు. ఇప్పుడు ఆయన మాట వినాలి. శిష్యుల్లో ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే యేసుక్రీస్తు మాటకు లోబడ్డారండి. ఒక అబ్రహాము మాదిరిగానే యేసుక్రీస్తు మాటకు అపోస్తలులు లోబడ్డారు. ఎంత గొప్ప మనసు అండి. ఆయన పిలవగానే వాళ్ళు ఏం చేశారో తెలుసా? ఉన్న సమస్తాన్ని విడిచిపెట్టి వెంబడించారట. ఒకరోజు పేతురు గారు అంటారు యేసుక్రీస్తుతో, మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి, మాకేం దొరుకుతుంది అని అడిగాడండి ఒకరోజు. అంటే యేసుక్రీస్తు పిలవగానే సమస్తాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారట యేసుక్రీస్తు వెంట. ఎంత గొప్ప మనసు అండి. ఆ దోణలు వదిలేశారు, ఆ వలలు వదిలేశారు, పనివాళ్ళను వదిలేశారు, ఆ చేపలు వదిలేశారు, తమ సంపాదన వదిలేశారు, తల్లిదండ్రులను కూడా అక్కడ వదిలేసి వాళ్ళు యేసుక్రీస్తు వెంట వెళ్ళిపోతున్నారండి. ఎంత గొప్ప మనసు అండి. అపోస్తుల్లో ఒకడు మత్తయ్య గారండి. ఈ మత్తయ్య గారు మాత్రం ప్రభుత్వ ఉద్యోగి, ఈయన సుంకపు గుత్తదారుడు. ఈయన కూడా ఎంత మంచి మనసు గలవాడో ఒకసారి మీరు బైబిల్లో చూడండి. మత్తయి సువార్త, మత్తయి సువార్త 9వ అధ్యాయము 9వ వచనం. ప్రియులారా, మత్తయి సువార్త 9వ అధ్యాయము 9వ వచనం. యేసు అక్కడ నుండి వెళుతూ సుంకపు మెట్టునొద్ద కూర్చుండి ఉన్న మత్తయి అను ఒక మనుషుని చూచి నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించిన మాట చూడండి. మత్తయ్య గారు తన విషయమే రాసుకున్నాడు మత్తయి సువార్త పుస్తకంలో. అవునా, ఈ గ్రంథంలో తన గురించే రాసుకున్నాడండి. మత్తయి సువార్త గ్రంథకర్త ఎవరండి? మత్తయ్య గారే. నన్ను పిలిచాడు, నేను లేచి వెళ్ళిపోయాను. ప్రభుత్వ ఉద్యోగం అండి. సుంకపు గుత్తదారుడు అంటే పన్నులు వసూలు చేసేవాడు, బిల్ కలెక్టర్. సుంకపు మెట్టునొద్ద కూర్చుండి పన్నులు వసూలు చేస్తున్నాడట. యేసుక్రీస్తు వారు ఆ మార్గం గుండా వస్తూ నన్ను వెంబడించు అన్నాడట. ఆ మాటకే అక్కడ నుండి లేచి యేసుక్రీస్తును వెంబడిస్తున్నాడండి. చూసారు వాళ్ళ మనసు ఎంత గొప్పదో. అందుకే మీరు నాకు స్నేహితులు అన్నాడండి. నేను మిమ్మల్ని దాసులు అని పిలవను, మిమ్మలను స్నేహితులు అని పిలుస్తాను. ఆలోచించండి, ఎంత గొప్ప మనసు అండి అపోస్తలులది. నన్ను వెంబడించండి అనగానే వాళ్ళ పనులు మానుకొని వెంబడిస్తున్నారండి. మత్తయి సువార్తలోనే మత్తయ్య గారు తన విషయాన్ని వ్రాసుకున్నాడు. మత్తయ్య గారు పనులు వసూలు చేసేవాడు కదండి. అందుకే ఆ యేసుక్రీస్తు వారు నేర్పిన ప్రార్థనలో కూడా ఆయన రాశాడు, మా రుణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను మీరు
క్షమించండి అని రాశాడు. ఇంతకా భాష ఏంటి? ఆయన సొంకపు గొత్తదారుడు, రుణాలు పన్నులు వసూలు చేసేవాడు. కనుక ఆయన యేసుప్రభువారు నేర్పినటువంటి ప్రార్థన కూడా ఎంత చక్కగా రాశాడు. మా రుణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను మీరు క్షమించండి. అంటే పాపాలని రుణాలకు రుణాలతో పోల్చి మాట్లాడుతున్నాడు. అంటే మా పాపములను మీరు క్షమించండి, ఇతరుల పాపములను మేము క్షమించి ఉన్న ప్రకారము మీరు మా పాపములను క్షమించండి అనే పదాన్ని ఎలా రాశాడు? మా రుణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను మీరు క్షమించండి. వాళ్ళ భాష అది. ఒకరోజు నేను బస్సులో వెళుతున్నాను. బస్సులో వెళుతుంటే కండక్టర్ గారు ఆ డ్రైవర్ని బస్ ఆపమంటున్నాడండి. ఏమన్నాడో తెలుసా? రోడ్డు మీద ఇద్దరు నిలబడి చేయెత్తారండి. ఇక్కడ రెండు టికెట్లు ఉన్నాయి బస్ ఆప్ అంటున్నాడు. రెండు టికెట్లు అంటే కనిపించే ఇద్దరు మనుషుల్ని ఏమన్నాడు? టికెట్లు అంటవాడు. వాళ్ళ భాష అది. మనుషులా టికెట్లా ఉంది, టికెట్లు రెండు టికెట్లు ఉన్నాయి ఆపేసే బస్ అంటున్నాడు. ఈయన కూడా మా రుణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములను మీరు క్షమించండి. ఆయన పనిని బట్టి అలా మాట్లాడుతున్నాడండి. ప్రియమైన దేవుని వారలారా, అపోస్తలుది చాలా గొప్ప మనసు, అందుకే వాళ్లతో స్నేహం చేశాడు. మరి ఈరోజు నిజంగా మన తండ్రి మనతో స్నేహం చేయాలన్నా, మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు మనం స్నేహితులుగా మారాలన్నా, మనకు అబ్రహాము గారిలో ఉన్న లక్షణాలు, మోషే గారిలో ఉన్న లక్షణాలు, అపోస్తల్లో ఉన్న లక్షణాలు మనం కలిగి ఉంటే తప్పకుండా దేవుడు మనతో స్నేహం చేస్తాడు. ఒక మాట చదవండి, ప్రార్థన చేస్తాను. యోహాను సువార్త 15:14 యేసుక్రీస్తు వారు ఒక మాట చెప్తున్నారండి. ఇది మనకు సంబంధించిన మాట. యోహాను సువార్త 15:14 నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నాకు స్నేహితులయ్యుందురు. చూశారండి, అబ్రహాముకు దేవుడు చెప్పింది అబ్రహాము చేశాడు, మోషేతో దేవుడు చెప్పింది మోషే చేశాడు, అపోస్తలతో యేసుక్రీస్తు వారు చెప్పింది అపోస్తులు చేశారు. ఇప్పుడు యేసుక్రీస్తు చెప్పినట్టుగా మనం చేస్తే మనం యేసుక్రీస్తుకు ఏమవుతామట? స్నేహితులు. నేను చూపించు దేశానికి నీ వెళ్ళను కానీ ఆయన వెళ్ళిపోయాడు. మోషేతో దేవుడేమన్నాడు? నా ప్రజలైన ఇస్రాయిలీలను పాలు తీరును ప్రవహించే దేశానికి నడిపించంటే ఆ మాటకు లోబడి నడిపించాడు. మీరు నన్ను వెంబడించండి అని యేసుక్రీస్తు వారు అపోస్తలకు చెప్తే వాళ్ళు ఆ మాట విని లోబడి వెంబడించారు. నిజంగా ప్రభువు మాటకు మనం లోబడగలిగే స్థితి మనకుంటే, ఆయన మాటకు మనం విధేయులంగా ఉన్నట్లయితే, ఆయన మాటకు మనం లోబడితే నిజంగా యేసుక్రీస్తు వారు మనతో ఏం చేస్తారు? స్నేహం. ఆయనకు మనం స్నేహితులం అయిపోతాం. దేవుడు మనతో స్నేహం చేయడానికి ఇష్టపడతాడు. కాబట్టి ఇన్ని మంచి మాటలు విన్న మనం ఒక అబ్రహాములా, ఒక మోషేలా, అపోస్తలులాగా బ్రతికి దేవునితో స్నేహం పెంచుకొని ఆ దేవుడున్న పరలోకానికి చేరుకోవాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను.